సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ ఫ్యామిలీస్, సెవెన్ హ్యాబిట్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ టీన్స్లో మూడో హ్యాబిట్ ఏంటంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే ముందు చేసే పనులు ముందు చేయి. మనం ఏం చేస్తున్నామంటే 24 గంటలు టీవీ చూసేస్తాం, లాస్ట్లో చేసే పని ఏంటంటే పుస్తకం తీస్తాం, కొల్లు ఎర్రగా అయిపోతే నిద్రపోతాం. అమ్మ తెల్లారుజాము లేపే, తెల్లారుజాము లేపితే వీడు ఊరుకుంటాడు ఏంటండి, సర్జన్ లేస్తాడు, కాసేపు పడుకునే కాసేపు పడుకునే ఆఖరికి తెల్లారుజాము అంటే అర్థమంటే రాత్రి 12 గంటల 1 గంటలకి టీవీ చూసి పడుకున్నవాడు ఉదయం 10 గంటల వరకు లేవడగాక లేవడు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే నీ జీవితానికి నీ లైఫ్కి మరొకటికి ఏది ముందైతే యు డూ ఇట్ ఫస్ట్. చదువుకి ఏది ఫస్ట్ అది చూసుకో, అది చెయ్యి. టీవీలు మొబైల్ ఇంటర్నెట్లో చేసిన తర్వాత చదివితే మార్కులు టీవీలు చూసి వేయరు, మొబైల్ చూసి వేయరు, ఇంటర్నెట్ చూసి వేయరు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే అది ముందు చేసే పని. ఇండైరెక్ట్గా వాట్ ఈజ్ ఇట్ ఇస్ నథింగ్ బట్ టైం మేనేజ్మెంట్. టైం 4 విధాలుగా ఉపయోగిస్తారు, ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్ నాట్ అర్జెంట్. అండ్ ఆల్సో పనులు కూడా ప్రధానమైన విషయాల్లో చూడండి, ఇంపార్టెంట్ ప్లస్ అర్జెంట్లోకి వెళ్తున్నామా, నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్లోకి వెళ్తామా, అర్జెంట్ ప్లస్ ఇంపార్టెంట్లోకి వెళ్తున్నామా, ఇలాగ 4 చక్రాలుగా ఉంటుంది అది. మనకు కావాల్సింది ఏంటో మీరు ఏ క్యూబ్లో వేయాలి ఆర్ ఏ దాంట్లో వేయాలి చూసుకోవాలి. మీరు 4 బిడ్డల్లో ఇంపార్టెంటు అర్జెంటు, ఇంపార్టెంటు నాట్ అర్జెంటు, ఇంపార్టెంటు అండ్ ఆల్సో నాట్ అర్జెంటు, నాట్ అర్జెంటు నాట్ ఇంపార్టెంట్, ఇలాగ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీ పనులు వేసుకుని ఏదైతే నీకు అర్జెంట్ అనుకుంటున్నావో స్టార్ట్ విత్ దట్ వర్క్స్ ఓన్లీ. నువ్వు మార్కెటింగ్కి ఏది అర్జెంట్ అనుకో అది చేయి. అన్ని పనులు చేసుకో మార్కెటింగ్ కుదరదు. నీ చదువుకి ఏది అర్జెంట్ అనుకున్నా అది చేయి. అన్ని చేసిన తర్వాత చదువుతున్న కుదరదు. ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఆ ఇంపార్టెంట్వన్నీ ముందు చేసుకుంటూ వెళ్ళిపోతే అర్జెన్సీ అనేదే లేకుండా నీ జీవితం చక్కగా మలచబడుతుంది. బాగా మలచబడటానికి ఏకైక కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, టైం మేనేజ్మెంట్, బెటర్ టైం మేనేజ్మెంట్. సక్సెస్ రావడానికి ఒకే ఒక్క సూత్రం ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు మలుచుకొని నీ లైఫ్కి అవసరమైన ఏవైతే ఉన్నాయో అవి లిస్ట్ తయారు చేసుకుని ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి డిసైడ్ అయ్యి ఆ విధంగా ముందు చేయవలసిన ముందు చేయి, వెనక చేయవలసిన వెనక చేయి. వెనక చేసే పనులన్నీ ముందు చేస్తే ఫెయిల్యూర్ అవుతావు. అంటే ఆనందం రిక్రియేషన్ లేకుంటే జలసాలు ముందు చేసి తర్వాత చదువుతాను అనుకున్న వాళ్ళే 90% మంది బ్యాక్లాగ్స్ తోటి ఉండిపోయారు, చాలామంది వెనకబడిపోయారు, చాలామంది బీటెక్లో కానీ ఎంబీబీఎస్లో కానీ రకరకాల కోర్సుల్లో చదువులో వెనకబడిపోయారు. తర్వాత ఈ కులంలో పుట్టినందుకు ఫెయిల్యూర్ వస్తుంది, ఈ కులంలో పుట్టినందుకు సక్సెస్ వస్తుంది, ఇవన్నీ మనకు మనం ఆలోచించే తీరులే. నిజం చెప్పాలంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బెటర్ టైం మేనేజ్మెంట్, బెటర్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళకి సక్సెస్ వస్తుంది. కాబట్టి ఏది చేయాలో ఏది చేయగలదో పేపర్ మీద పెట్టండి, ప్రయారిటీస్ రాసుకోండి. ఏది ముందు చేయాలో అది ముందు చేయండి, ఏది వద్దనుకుంటున్నారో అది మానేయండి, ఏది చివరి చేయాలో అది చేయండి. లాస్ట్ థింగ్స్ ఫస్ట్ వద్దు, చివరి చేసే పనులు ముందు చేయొద్దు. ఎంటర్టైన్మెంట్ అనేది లాస్ట్లో ఉండాలి, రిక్రియేషన్ అనేది లాస్ట్లో ఉండాలి. అవన్నీ తీసుకొచ్చి ముందు పెడితే నీ చదువు పాడైపోతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ముందు చేసే పనులు ముందు చేయండి, జీవితంలో గొప్ప వాళ్ళు అవి తీరుతారు. భార్య ప్రేమకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తే ఆవిడ సంతృప్తి పడుతుంది కదా, పిల్లలు బాగా పెంచితే వాళ్ళు బాగా ఎదుగుతారు కదా, చదువు బాగా ఉండాలని వేలు వేలు లక్షల లక్షలు కట్టే తల్లిదండ్రులు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళు డబ్బు సంపాదించడంలో పడిపోతున్నారు. కాబట్టి పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలకి డిప్రెషన్ యాంగ్జైటీలు వచ్చేస్తున్నాయి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏది ఎంత ఇవ్వాలో అది అంత ఇవ్వడమే టైం మేనేజ్మెంట్. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ 3rd లా. నమస్తే.